ఫ్రెండ్స్, ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలను కలవరపెట్టి ఒక దశలో తీవ్ర ఉత్కంఠకు గురి చేసినటువంటి మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు పూర్తిగా అన్ని కోణాలలో తెలుగుదేశం హస్తగతమైపోయింది. అంటే ఎవరైతే వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి సహా, అలాగే ఆమె భర్త బావ శివప్రకాష్ రెడ్డి, భర్త నరెడ్డి రాజశేఖర రెడ్డి, వీరందరూ కూడా తెలుగుదేశం అనుయాయులుగా, తెలుగుదేశం గూటి చిలకలుగా మారిపోయారు. ఇవాళ కేసుని మొత్తం వెనక ఉండి నడిపిస్తున్నటువంటి బలీయమైన శక్తి తెలుగుదేశం అని రాష్ట్ర ప్రజలందరికీ కళ్ళకు కట్టినట్టుగా అర్థమైపోయింది. అంటే ఇప్పుడు అర్థం కావడానికి కారణం, మొదటి నుంచి వారి వెనక తెలుగుదేశం ఉన్నప్పటికీ ఇప్పుడు పూర్తిగా తెలుగుదేశం తెర మీదకి వచ్చి తన బహుముఖ పాత్రను ప్రజలందరికీ అర్థమయ్యేలా, తేటతెల్లమయ్యేలా తెలియచెప్పింది. కాబట్టి వ్యవస్థల్లో ఆ పార్టీకి ఉన్నటువంటి పట్టు, అదాపు ఆ పార్టీ చెబుతున్న దాని ప్రకారమే 250 మందికి పైగా న్యాయవాదుల బృందం ఆ పార్టీ కోసం అహరహం పనిచేస్తోంది అని, కృషి చేస్తుందని వాళ్ళే చెప్తున్నారు. అంటే ఎంత బలీయమైనటువంటి వ్యవస్థ ఆ పార్టీ వెనక వెన్నుదన్నుగా ఉన్నది, ఎంత ఖర్చు పెడుతున్నారు దాని వెనక, గంటకు 1 లక్ష రూపాయల ఫీజు తీసుకునే న్యాయవాదులు కూడా ఆ పార్టీ పక్షాన సుప్రీంకోర్టులో హైకోర్టుల్లో పోరాడుతున్నారంటే ఎంతగా ఒక వ్యవస్థలో ఒక బలీయమైనటువంటి స్థానాన్ని పొందటానికి తెలుగుదేశం ఎంత ఖర్చు పెడుతోంది, ఎంత కృషి చేస్తుంది అన్నది దాదాపుగా అర్థమైపోతుంది. అంటే ఇక్కడే ఈ కేసుని కూడా తను హస్తగతం చేసుకొని పూర్తిగా తెర వెనుక కాకుండా ఇప్పుడు తెర మీదకి వచ్చి తానే నడిపిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఇంతకాలం రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ ప్రాబల్యం కోసం ఒక కుటుంబాన్ని, ముఖ్యంగా రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని పూర్తిగా దెబ్బతీసి సర్వనాశనం చేసి కనుమరుగు చేయటం కోసం మొదటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పటికి కూడా తన వ్యూహాలను, ఎత్తుగడలను ఏమాత్రం వదిలిపెట్టలేదు. అయితే తాజాగా ఆయన చేయగలిగింది ఏంటంటే ఆ కుటుంబాన్ని నిట్ట నిలువుగా రెండుగా చీల్చగలిగారు. కుటుంబంలోనే ఇవాళ రెండు వర్గాలుగా విడిపోయి ఒక వర్గం పూర్తిగా తమ కనుసన్నంలోకి తెచ్చుకోగలిగారు. ఇది చంద్రబాబు నాయుడు వ్యూహాత్మక ఎత్తుగడని మరి ఆ పార్టీకి సంబంధించినటువంటి మీడియా, ఎల్లో మీడియా యావత్తు పొగడ్తలతో ముంచెత్తుతున్న, మరోపక్క నిజానికి న్యాయ వ్యవస్థకు సంబంధించినంత వరకు, కోర్టులకు సంబంధించినంత వరకు జగన్మోహన్ రెడ్డి అంత బలమైనటువంటి వాదనాపటిమ లేని వ్యక్తిగానే కనబడుతున్నారు. దాదాపు గత 4 సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని అడుగడుగున ఇబ్బంది పెడుతూ, ప్రణుక్షణం వెంటాడుతూ, ప్రతిరోజు కూడా కేసులతో దిగ్బంధనం చేసినటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి కేవలం ఓర్పు, సహనం, ప్రజల్ని మాత్రమే నమ్ముకొని భగవంతుడి దయతో బయటపడతానని భావించారే తప్ప పోరాట పటిమ కనబరిచినట్టుగా ఎక్కడా లేదు. ఇప్పటికి కూడా అదే జరుగుతోంది. నిజానికి ఈ కేసులో, వివేకానందరెడ్డి హత్య కేసులో మొదటి సిట్ వేసింది చంద్రబాబు నాయుడు. ఈ కోణం మొదటి సిట్ వేసినప్పుడే
ఈ విషయాలన్నీ అప్పుడు తెలియవా? ఆ సిట్టు తెలియపరచలేదా? ఇప్పుడు ఏదైతే అభియోగాలు మోపుతున్నారో అవన్నీ అప్పుడే తెలిసి ఉండాలి కదా. మరి అప్పుడే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 4 నెలల పాటు ఎందుకు కాలయాపన చేసింది, కాలక్షేపం చేసింది? అంటే ఇవన్నీ సృష్టించడానికి 4 సంవత్సరాల కాలం పట్టింది. ఇంతలా మొత్తం ఒక ఎలిబి సృష్టించి దీని మొత్తం ఒక కథలు, కథానికలు, సాక్ష్యాలు ఎక్కడికెక్కడ సృష్టించడానికి, పుట్టించడానికి 4 సంవత్సరాల కాలం పట్టింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి సిట్టు వేశారు. ఆ సిట్టు ద్వారా ఆయనకు అందిన సమాచారాన్ని ఎందుకు నిర్భయంగా బయటపెట్టలేకపోయారు? ఎస్, ఇట్స్ ఏ మర్డర్ ఫర్ గెయిన్. ఆయనకు తెలుసు ఇట్స్ ఏ మర్డర్ ఫర్ గెయిన్ అని స్పష్టంగా తెలిసినా ఎందుకు చెప్పలేకపోయారు? ఇక్కడే ఆయనలో ఉన్నటువంటి బలహీనత బయటపడిపోతుంది. సో ఆయన అప్పుడే చెప్పుంటే ఇంతగా వచ్చి ఉండేది కాదు. ఇదే కాదు, సునీతారెడ్డి జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించడానికి తెర వెనుక మరికొన్ని కారణాలు ఉన్నాయి, ఆస్తి తగాదాలు ఉన్నాయి. దాదాపు 500 కోట్ల రూపాయలకు సంబంధించి ఆస్తి తగులు ఈ మొత్తం రాజకీయ క్రీడ వెనుక ఉన్నాయన్నది మరికొంతమంది చెప్తున్న వాదన. అందులో నిజముండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే ఆ 500 కోట్లు గనక ఆమెకు ఇచ్చి ఉంటే, లేదా ఆ ఆస్తులు ఆమె పేరున పంపిణీ చేసి ఉంటే, ఆమెకు అందజేసి ఉంటే ఈ కేసు ఈ మలుపు తిరిగేది కాదు. లేదా చంద్రబాబు కనుసన్నల్లో మెలిగేది కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికెక్కడ ఎప్పటికప్పుడు తనకు తాను న్యాయంగా పోతున్నానా లేదా, ధర్మంగా నడుస్తున్నానా లేదా అని మాత్రమే ఆలోచిస్తున్నారు. కానీ ఎదుటి వ్యక్తి దుర్మార్గాలను, అకృత్యాలను ఎదుర్కోవడానికి తను కూడా సరైన ఎత్తు వేస్తున్నానా లేదా అని ఆయన ఆలోచించినట్టుగా లేదు. అందువల్లనే ఈ కేసు పూర్తిగా చంద్రబాబు చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇవాళ సునీత కానీ, ఆమె భర్త కానీ, బావ కానీ, మొత్తం ఆ కుటుంబం అంతా, ఈవెన్ ప్రధాన హంతకుడైన దస్తగిరితో సహా అందరూ కూడా చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్నే వల్ల వేస్తున్నారు. చంద్రబాబు ఏం మాట్లాడమంటే అది మాట్లాడుతున్నారు. చంద్రబాబు ఏది చెప్తే అది చేస్తున్నారు. కారణం, ఒక వ్యవస్థని వాడుకోవడానికి ఆయనకున్నటువంటి బలమైన శక్తులు, యుక్తులు, ఆర్థిక వనరులు. అందువల్ల ఆ వ్యవస్థలని మరి సామాన్యుడైతే తట్టుకోలేడు. అంత ఆర్థిక వనరులు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టే చంద్రబాబు ఈ కేసును ఎటు కావాలంటే అటు మలుపు తిప్పగలుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు తాత్సారం చేస్తున్నారన్న విషయాన్ని మాత్రం ఎవరూ ఊహించలేకపోతున్నారు. విషయాలను ఓపెన్గా బయటికి చెప్పి ఉంటే కొన్నైనా, ఉదాహరణకి ఆయన బాబాయ్కు ఉన్నటువంటి దుర్వ్యసనాలను గురించి ఎందుకు ప్రస్తావించలేదు? ఆయన ఉమనైజర్ అని ఆ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి తెలుసని చెప్తున్నారు. ఆయనకి 2వ భార్య ఉందని చెప్తున్నారు, ఒక పిల్లవాడు ఉన్నాడని చెప్తున్నారు, ఆస్తుల గొడవలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఆయన్ని పూర్తిగా శివప్రకాష్ రెడ్డి, అంటే ఆయన బావమరిది, పెద్ద బావమరిది, లేదా తన అల్లుడికి అన్న, కట్టడి చేశారు. ఒక రకంగా ఘర్షణ పడ్డారు, చేతులు కలుపుకునే స్థితి దాకా వచ్చింది. వివేకానందరెడ్డి చెక్ పవర్స్ తీసేశారు, ఆయన ఆర్థిక మూలాలను దెబ్బకొట్టారు, ఎక్కడ ఒక రూపాయి పుట్టకుండా చేశారు, చివరికి ఏకాకిని చేసి, ఒంటరిని చేసి చంపేశారు అని కూడా ఇప్పుడు చాలామంది అక్కడ భావిస్తున్నటువంటి మాట. ఎందుకు కారణం ఏంటి? ఆయనకున్నటువంటి కొన్ని వ్యసనాలు, లేదా ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు,
వీటన్నిటి మధ్య ఆస్తులు, ఆస్తుల పంపకాలు లేదా తీవ్రమైనటువంటి నిర్ణయాలు, అంటే ఉదాహరణకి రెండో భార్య షమీమికి కానీ ఆమెకు కలిగినటువంటి కుమారుడు సహన్షాకి కొంత ఆస్తి ఇవ్వడం విషయంలో కానీ ఘర్షణలు జరుగుతున్నాయి. వీటన్నిటి విషయంలో ఎప్పటి నుంచో ఘర్షణ జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు చూచాయిగైనా వీటిని వెల్లడించలేదు? జగన్మోహన్ రెడ్డి వెల్లడించకపోవచ్చు, అవినాష్ రెడ్డి చెప్పించి ఉండొచ్చు, లేదా ఇంకో పార్టీ ప్రతినిధి ద్వారా మాట్లాడించి ఉండొచ్చు. కనీసం ఇవన్నీ ప్రజలకు తెలియజెప్పి ఉంటే కొంతైనా సిబిఐ ఈ రకమైన నిర్ణయాలు, ఈ రకమైనటువంటి పంధాలో వెళ్ళే అవకాశం ఉండేది కాదేమో. ఇవాళ ఎవరెన్ని మొత్తుకున్నా కూడా సిబిఐ కూడా ఒక పంజరంలో చిలక మాదిరిగా మారిపోయిందని ఏనాడో బీజేపీ వాదులు, కాంగ్రెస్ వాదులు ఒకరినొకరు నిందించుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు అది నిజమనిపిస్తోంది. సిబిఐ కూడా పంజరంలో చిలకగా మారిపోయిందా అంటే నిజమే అని భావించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అన్ని కోణాల నుంచి దర్యాప్తు జరపాల్సినటువంటి సంస్థ ఒక నిందితుడు, హంతకుడు, హత్య చేసినటువంటి వాడు, వాడేం చెప్తే వాడి వాంగ్మూలాన్ని పట్టుకొని దర్యాప్తు చేస్తున్నారంటే నేను ఏమనుకోవాలి? సో ఇక్కడే మొత్తం వ్యవస్థ పైన నమ్మకం పోయినటువంటి పరిస్థితి, పోతున్నటువంటి పరిస్థితి. సో ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, పూర్తిగా వివేకానందరెడ్డి హత్య కేసును రాజకీయ మయం చేసి, కలగాపులగం చేసి తన హస్తగతం చేసుకున్నారు చంద్రబాబు నాయుడు. ఇకపై ఆ కేసుకు సంబంధించి అతడి కూతురు కానీ, అల్లుడు కానీ, లేదా హంతకులతో సహా ప్రతి ఒక్కరూ నిందితులు కానీ అందరూ చంద్రబాబు గూటి చిలకల్లా పలుకుతారే తప్ప నిజాలు మాట్లాడే అవకాశం ఉండదు, లేదు అని దాదాపుగా అర్థమైపోయింది. చూద్దాం ఏం జరగబోతుందో.